మండు టెండా, అందులో చెప్పు లేవు. రోడ్డెక్కితే కాళ్ళు ఎంత కాల్తాయో తెలుసు, కానీ జగనన్నను చూడాలనే అభిమానం ముందు అది ఏం కనపడలేదు. కాళ్ళు కాలుతున్నా సరే జగనన్నను కలవాలి, జగనన్నతో మాట్లాడాలి. మళ్ళీ నువ్వే వస్తావని జగనన్నకు భరోసానివ్వాలని ఇంగో గీ అక్కబడ్డ ఆరాటం చూస్తే ఇదే కదా అని కదా అంటారు మీరే. కాళ్ళకు చెప్పులు లేకుండా ఇదే కదా ప్రతి ఒక్కరు కోరుకునేది. జగనన్న పేద ప్రజల మీద ఎంత ప్రేమ కురిపిస్తుండో అంతే స్థాయిలో పేద ప్రజలు కూడా జగనన్న మీద అంతే ప్రేమ కురిపిస్తున్నారు. అందుకే ఈ అక్క చెప్పులు దిగిన జగనన్నను కలవాలని ఎండలో పరిగెత్తుకుంటూ మరీ వచ్చింది. జగనన్నను కలిసి మాట్లాడింది, మళ్ళీ నువ్వే రావాలన్నా వస్తావు అనుకుంటా భరోసా ఇచ్చింది. నిజంగా ఈ అక్క సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఎందుకక్క జగనన్న అంటే నీకు అంత ప్రేమ? మరి అమ్మ కూడా వస్తుంది సార్, రైతు భరోసా వస్తుంది. మాకు జగనన్న రావాలి, మాకు జగనన్న కావాలి. గడప గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముక్త నువ్వే. మీ తమ్ముడు చూడండి, వాళ్ళ నాన్న భుజాల మీద ఎక్కించుకుంటే సీఎం జగనన్నను చూసి సంబరపడుకుంటా ఫోన్లో జగనన్న ఫోటో తీస్తుండు. అట్లనే జగనన్న కూడా ఇంకో ఈ పిల్లలను చూసి మురిసిపోయి ఎత్తుకొని మరీ ముద్దాడు. ఈ అన్న అయితే ఇద్దరు పిల్లలను ఎత్తుకొని మరీ జగనన్నను చూసినందుకు రన్నింగ్ చేసుకుంటా పోతున్నాడు. ఇది కదా కావాల్సింది. ఎంత పెట్టినా ఇలాంటి ప్రేమ కొనగలమా? దొరుకుతుందా? జగనన్న చేస్తున్న మంచి పనులు, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టే పేదలంతా ఇట్లా జగనన్నకు అండగా నిలుస్తున్నారు. ఇంకో గెలుపు అందించేటందుకు సిద్ధమవుతున్నారు.